అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. తెలంగాణలో నిషా వ్యాపారం ఖుషీగా సాగుతోంది. లిక్కర్ ఏరుడై పారుతోంది. లక్షలాది లీటర్ల మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. సౌత్ ఇండియాలో లిక్కర్ సేల్లో తెలంగాణ నంబర్ 1గా నిలిస్తే ఆంధ్రప్రదేశ్ సెకండ్ ప్లేస్ లో నిలిచింది. తెలంగాణలో గత ఏడాది యావరేజ్ గా ఒక వ్యక్తి 1623 రూపాయలు మద్యం కోసం ఖర్చు చేస్తే ఏపీలో సగటున 1306 రూపాయలు ఖర్చు చేసినట్లు అంచనా. పంజాబ్లో 1245, ఛత్తీస్గఢ్లో 1227 రూపాయల చొప్పున ఒక్కో వ్యక్తి ఖర్చు చేశారు. ఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ సంస్థ చేపట్టిన అధ్యయనం ద్వారా ఈ విషయాలు బయటపడ్డాయి. వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, త్రిపుర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని వ్యక్తులు మద్యం కోసం తక్కువ ఖర్చు చేస్తున్నారు. కింగ్ ఫిషర్, మెక్వెల్స్, ట్యూబర్గ్ వంటి పాపులర్ బ్రాండ్స్ను పలు రాష్ట్రాలు విక్రయిస్తున్నాయి. తెలంగాణలో పండుగైనా పబ్బమైనా చుక్క ముక్క ఉండాల్సిందే. తెలంగాణలో 2620 మద్యం దుకాణాలు ఉన్నాయి. మరో 1000 వరకు బార్లు, క్లబ్లు, పబ్లు ఉన్నాయి. ఇటీవల దసరా పండుగ సందర్భంగా దాదాపు 1000 కోట్ల రూపాయలకు పైగా మద్యం విక్రయాలు జరిగాయి. ఈ విషయం తెలుసుకుని మందుబాబులే షాక్ అవుతున్నారు. 11 లక్షల కేసుల మద్యం, 18 లక్షల కేసుల బీడ్లు విక్రయాలు సాగినట్లు అంచనా. తెలంగాణలో బీర్ల విక్రయాలు కూడా రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో ఒక తెలంగాణలోనే బీర్లు అత్యధిక స్థాయిలో అమ్ముడుపోయాయి. ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య బీర్లు తాగిన వారి సంఖ్య 302.84 లక్షలకు పైమాటే. ఇక ఏపీలో మాత్రం 169 లక్షల బీర్లు అమ్ముడైనట్లు అంచనా. బార్లు, మద్యం దుకాణాలు, పబ్బుల్లో భారీగా అమ్మకాలు పెరగడంతో యజమానులు ఖుషీ అవుతున్నారు. మరోవైపు తెలంగాణ ఖజానాకు మద్యం భారీ ఆదాయాన్నే తెచ్చిపెట్టింది. ముఖ్యంగా హైదరాబాద్లోనే భారీగా అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు తేల్చారు. చాలామంది దసరా సెలవుల్లో స్వగ్రామాలకు వెళ్లినా కూడా ఈ రేంజ్లో మద్యం అమ్మకాలు జరగడంతో వారు ఆశ్చర్యపోతున్నారు. కెన్ యూ బిలీవ్ ఇవన్నీ ఒకప్పుడు అవుట్స్కట్స్ అని, అలాగే ఇప్పుడున్న అవుట్స్కట్స్ రేపు హార్ట్ ఆఫ్ ద సిటీ అవుతాయని. మన మైరాన్ హోమ్స్ సిటీకి 4 పక్కల వేరియస్ ప్రాజెక్ట్స్ ని క్రియేట్ చేస్తోంది. మిస్ అయ్యామన్న ఫీలింగ్ ఇంకెవ్వరికీ ఉండదు. మైరాన్ హోమ్స్, ప్రిన్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్. మైరాన్ వర్క్స్ విత్ విజన్. కమ్, లెట్స్ గ్రో టుగెదర్.